ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్ బంజారా హిల్స్ హైదరాబాద్ లో. ఏలూరు జిల్లాలో ఈ నెల 3వ తారీఖున జరగబోతున్న సీఎం సభకి మొత్తం సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మనం విజువల్స్ లో చూస్తున్నట్టు ఏలూరు నగరం అంతా కూడా భారీ ఎత్తున హోర్డింగ్స్ తో అదేవిధంగా ఫ్లెక్సులతో జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున స్వాగతం పలికే నేపథ్యంలో కూడా ఇక్కడ నాయకులందరూ కూడా సర్వం సిద్ధం చేశారు. మరోపక్క చూసుకుంటే సుమారు 6 లక్షల నుంచి 10 లక్షల దాకా జనాభా వస్తారని చెప్పని ఇప్పటికే అంచనా వేయడం అయితే జరిగింది. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆ మీటింగ్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా మొత్తం వాళ్ళందరూ కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. మరోపక్క చూసుకుంటే ఈ నెల జరిగే 3వ తారీఖున జరిగే సీఎం మహాసభ ఏదైతే ఉందో, సిద్ధం సభ ఏదైతే ఉందో, దానికి పెద్ద ఎత్తున ఇప్పటికే మంత్రులు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఈ సంబంధించిన సన్నాహాలు భారీ మీటింగ్ కి సంబంధించిన ఏదైతే జరుగుతున్న ఏర్పాట్లను చూడడానికి అయితే నిత్యం వచ్చే పరిస్థితి అయితే ఉంది. దగ్గరుండి ఏర్పాట్లు కూడా చేసే పరిస్థితి ఉంది. మరో పక్క చూసుకుంటే ఏలూరు నగరం అంతా కూడా శివారు నుంచి మొదటి నుంచి చివరి దాకా కూడా మొత్తం కూడా భారీ ఎత్తున ఫ్లెక్సులు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న హోర్డింగ్స్తో కూడా మొత్తం అంతా నింపివేయడం జరుగుతుంది. మరోపక్క చూసుకుంటే జిల్లా స్థాయి అధికారి ఎస్పీ కూడా పెద్ద ఎత్తున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా జరగకుండా కూడా చూసే పరిస్థితి అయితే ఉంది. మరో పక్కన చూసుకుంటే ఏదైతే వైజాగ్ నుంచి ఈ విజయవాడ వెళ్ళే వైపు ఏదైతే వైజాగ్ వైపు నుంచి విజయవాడ చెన్నై వైపు వెళ్ళే వాహనాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దారి మళ్లించడం అయితే జరుగుతుంది. దీంట్లోనే భాగంగా కత్తిపూడి జంక్షన్ మరియు గొల్లపూళ్ళు కాకినాడ అమలాపురం రంచినాడ బిజ్జి నర్సాపురం మొగల్దూరు మచిలీపట్నం మీదుగా విజయవాడ పంపించే మార్గంగా చూస్తారు. మరోపక్క అంతకు ముందుకు వస్తే పెరవలి సిద్ధాంతం తణుకు తాడేపల్లి గుణం మీదుగా కూడా వీటిని దారి మళ్లించి ఇటు ఆసమ హాస్పిటల్కి లేకపోతే ఇటు ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది, ఎందుకంటే సుమారు 6 లక్షల నుంచి 10 లక్షల జనాభా అంటే భారీ ఎత్తున మహాసభ కింద దీన్ని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. సీఎం ఇచ్చే సందేశం వినడానికి అదేవిధంగా సీఎం చెప్పే ఏదైతే ఆదేశాలు ఏదైతే ఉన్నాయో కార్యకర్తలకు దిశానిర్దేశ ఇవ్వడానికి కూడా జనం పెద్ద ఎత్తున రావడం అయితే కూడా జరుగుతుంది. మరోపక్క ఏలూరు నగరం అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న నగరాల్లో అన్ని కూడా లాడ్జీలు కూడా ఇప్పటికే ఫుల్ అయిపోవడం కూడా జరిగింది. మరోపక్క చూసుకుంటే వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళి కూడా ఏదైతే గోపాలపురం పోలవరం అసరాపేట ఖమ్మం మీదుగా హైదరాబాద్ తరలించే పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఇటు విజయవాడ వైపు నుంచి ఇటు తాడేపల్లి గుడెం కానీ భీమవరం కానీ వెళ్ళవలసినవన్నీ కూడా గుడివాడ కైకలూరు నర్సాపురం అటు దారిగా ఆచంట పెనుగొండ దారి వెంబట వాటిని పంపించే పరిస్థితి అయితే ఉంది. ఇదంతా చూస్తుంటే కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ అయితే జరుగుతుందని చెప్పిన స్వచ్ఛందంగానే జనాలు వస్తున్నారని చెప్పినండి. ప్రతిరోజు కూడా జంధులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అబ్బాయి చౌదరి, అదేవిధంగా మంత్రి కారుమూరు నాగేశ్వరరావు, అదేవిధంగా ఏలూరు శాసనసభ్యులు ఆర్నాని కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా సన్నాహాలు చేసే పరిస్థితి అయితే ఉంది. 2వ సారి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టడానికి మేమందరము కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మేమందరం సంసిద్ధంగా ఉన్నాం జగనన్న ముఖ్యమంత్రి చేయడానికి అనేటువంటి మాట పెడుతుంది. ఈరోజు దెందలూరు నియోజకవర్గంలో 3వ తారీఖున ఏలూరు జిల్లాలో దెందలూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సిద్ధం కార్యక్రమానికి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సుమారు 2 గంటలకు రాబోతున్నారు. 5:30కి కార్యక్రమం పూర్తవబోతుంది. లక్షలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఉభయ గోదావరి జిల్లా నుంచి, కృష్ణా జిల్లా నుంచి, రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఈరోజు జన సునామీని ఇక్కడ మరొకసారి దెందలూరు నియోజకవర్గంలో భీమిలీ కంటే కూడా రెట్టింపు జన సునామీని ఇక్కడ చూడబోతున్నామని చెప్పడం మీద ఈరోజు ఎక్కడ ఎవరిని కదిలించినా కూడా, ఏ పేదవారి గుండెని కదిలించినా కూడా, ఎవరిని పలకరించినా కూడా జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవడం ఆవశ్యకత అవసరం అనేటువంటి మాట మనకి వినబడుతుంది. ఈరోజు అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నా, ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల నుంచి అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం కార్యక్రమానికి రావాలని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. బెంగళూరు సహరా గ్రౌండ్స్లో జరగబోతున్న యుద్ధానికి సిద్ధమైన మీటింగ్ కాకపోతే సిద్ధమనేది కానీ మేము యుద్ధానికి సిద్ధం, ఎందుకంటే కార్యకర్తలు కూడా ఒక యుద్ధం ప్రిపేర్ అని ప్రిపేర్ అవుతుంది. ఎందుకంటే 2024లో భారీ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోబోతున్నారు. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఎలాంటి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా ఎవరైతే లబ్ధిదారులు ఆ లబ్ధిదారులకి వేయడం వల్ల ఇక్కడ ఎలాంటి అవినీతి జరగలేదు. అది కాకుండా అట్టడుగు వర్గాల్లో కూడా సంతోషంగా ఉండగలుగుతుందంటే ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే సాధ్యమైంది. కనుక ఈ సిద్ధమైన మీటింగ్కి లక్షలాదిగా జనం స్వచ్ఛంగా తరలిరావడం సిద్ధంగా ఉన్నారు. 3వ తారీఖున ఇది 5 లక్షల మందితో నిండబోతుంది. ఎందుకంటే ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు. ఎలా అయినా కూటమి
వచ్చితే పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలు బతకలేవు, పెత్తందారుల వ్యవస్థ అంతా ఈ రాష్ట్రం దోచుకుంటుంది. కనుక జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మంచి వ్యక్తి పాలనలోకి వస్తే ఇంకా సుభిక్షంగా ఉంటుందని ఒక నమ్మకం వచ్చారు. ఎందుకంటే ఓటు హక్కు లేని పిల్లలకు కూడా ఎంతో భవిష్యత్తుని ఇచ్చాడు ఆయన. ఇంగ్లీష్ మీడియం కానీ మిడ్ డే మీల్స్ కానీ ఇలా ప్రతీదీ ఇక్కడ ఓటు కోసం చూసుకోకుండా అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమ ధ్యేయంగా ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయబోయాడు. రైతుల దగ్గర నుంచి అంగన్వాడీలు ప్రతి వాళ్ళకి న్యాయమే చేశాడు. కాబట్టి ఇక్కడ ఈ దెందులూరు మీటింగ్తోనే ప్రతిపక్షాలకు ఒక హెచ్చరిక. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు పొత్తు పెట్టుకున్న 20-30 స్థానాలు వస్తాయో రావు అనే డౌట్లను ఇప్పటికీ వాళ్ళు ఉన్నారు. కనుక ఇంకా రెట్టించి ఉత్సాహంతో కార్యకర్తలు పనిచేయాలని కార్యకర్తలతో మీటింగ్ పెట్టున్నారు. ఇక్కడ ఎలాంటి బలవంతంగా జనాలు తరించడం లేదు. స్వచ్ఛందంగా కొన్ని లక్షల మంది హాజరయ్యి ఇక్కడే ప్రతిపక్షాలకు చరమగీతం పాడతారని ఈ మీటింగ్ ద్వారా తెలిపోతుంది. అందరికీ నమస్కారం. ఈ నెల 3వ తారీఖున జరగబోయేటువంటి ప్రీత ముఖ్యమంత్రులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి బహిరంగ సభ దెందులూరు గ్రామంలో జరుగుతుంది. అతి భారీగా దాదాపు 6 లక్షల మంది ప్రజలు కార్యకర్తలతో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ప్రజలు జగన్ గారే కాదు సిద్ధం, ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు జగన్ గారిని మరోసారి గెలిపించడానికి. చాలా జగన్ గారి ప్రోగ్రాం యొక్క కార్యక్రమం ఎప్పుడెప్పుడని చెప్పేసి అని దెందులూరు నియోజకవర్గం కాక నాలుగు జిల్లాల ప్రజలు కార్యకర్తలు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దాదాపు 6 లక్షల మంది ప్రజలతో అంతకుమించి పెరగొచ్చు కూడా. దాని గురించి నిన్నగాక ఈరోజు కూడా గ్రౌండ్ని మళ్ళీ పెంచడం జరుగుతుంది. పక్కన కూడా పైరు అంటే మినుము వేసిన పొలాలను కూడా తీసుకుని సదును చేపించడం జరుగుతుంది. ప్రజల అంచనాలు భారీగా ఉండబోతున్నాయి. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా అతి భారీగా చేయబోతున్నారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గడిచిన 4.5 సంవత్సరాల్లో జగన్ గారికి ముందు జగన్ గారి పరిపాలన తర్వాత అనే విధంగా సరిపోల్చుకుంటున్నారు ప్రజలు. ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలే కానీ అభివృద్ధి పాలే కానీ నేరుగా ప్రతి ఇంటికి నేరుగా జరిగినటువంటి భారతదేశంలో ఈ యొక్క రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో జరుగుతున్నవి. ప్రజలు కూడా సిద్ధంగా మరోసారి జగన్మోహన్ గారు కానీ వైనాడ్ 75 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ యొక్క కార్యక్రమం గురించి కూడా నాయకులు కార్యకర్తలు కూడా ప్రజలు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం అవుద్దని చెప్పేసి అని గట్టిగా విశ్వసిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు భారీ జగన్ గారు భారీ బహిరంగ సభ దగ్గరికి వచ్చున్నాం మేము. ఏలూరు మనం యూత్ ప్రెసిడెంట్గానే ఉన్నాం. అలాగే జగన్ గారు ఏదైతే ఉద్దేశంతో ఈ సిద్ధం అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారో శ్రీకాకుళంలో అత్యంత సక్సెస్ అయింది. ఆ సక్సెస్ అయిన తర్వాత ప్రత్యర్థి పార్టీల్లో ఒడికి మారింది. అదేవిధంగా అంతకు మించి సక్సెస్ ఏలూరులో దాదాపు 6 లక్షలకు పైచులకు జనాలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేము కూడా చూస్తున్నాం ఎవరు ఎప్పుడు వెళ్దామా ఈ జగన్ గారి సిద్ధం కార్యక్రమానికి. ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ భారీ సక్సెస్ అయ్యి మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చూసుకోవడానికి ప్రజలందరూ కూడా జగన్ గారికి ఎలా అయితే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారో ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్ గారిని సీఎం చేసుకోవడానికి భారీగా అందరూ కూడా ఆశలతో సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీకు మీడియాపూర్వకంగా తెలియజేస్తాను. దెందులూరు మండల సచివాలయాల కన్వీనర్ హాస్పిటల్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ జిల్లా జనరల్ సెక్రటరీ విసిఆర్. ఈ సిద్ధం అనే సభకు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు భీమిలిలో పెట్టిన సభ కంటే మా గౌరవ ఎమ్మెల్యే శ్రీ కొటారి అబ్బాయి చౌదరి గారి ఆధ్వర్యంలో దెందులూరు కాన్స్టిట్యూన్సీలో జరుగుతున్న ఈ సభ అత్యంత విజయవంతంగా జనసమూహంగా లక్షలాది మంది కార్యకర్తలతో అద్భుతమైన సభ జరిగి ఫస్ట్ సభకే తెలుగుదేశం పరిస్థితి అగోమైచార్యంలో పడింది. ఈ సభతో తెలుగుదేశం అడ్రస్ లేకుండా పోతుంది. మా దెందులూరు నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి గారు 50,000 పైచులుక ఓట్ల మెజారిటీతో అత్యద్భుతంగా గెలుస్తున్నారని, ఇక్కడ ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న జగన్నే మళ్ళీ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేసుకుంటూ ఈ సిద్ధం సభలు అద్భుతంగా ఈ 2వ సభ కనీ విని విరిగిన రీతిలో విజయవంతమవుతుందని తెలియజేసుకుంటూ ఈ మేము సిద్ధపడి ఉన్నాము మళ్ళా ముఖ్యమంత్రి చేయడానికి జగన్ గారిని మళ్ళా ఎమ్మెల్యే చేసుకోవడానికి అభయ్ చౌదరి గారిని నన్ను తెలియజేస్తూ జై జగన్ జోహార్ వైఎస్ఆర్. నా పేరు పెరికి వరప్రసాదరావు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, నేషనల్ జేఏసీ చైర్మన్. ఏదైతే 3వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి దశ దిశ పవర్ఫుల్ సీఎం వై జగన్మోహన్ రెడ్డి గారు దెందులూరు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. స్వాగతిస్తున్నాం, స్వాగతం, సుస్వాగతం మా సీఎం గారు. ఈ కార్యక్రమానికి లక్షలాదిగా కథలు రావాలని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మేము కోరుతున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు బట్టే జనాలు తండోపతండాలుగా తరువు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా అభివృద్ధి
వికేంద్రీకరణ కాకుండా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. అదేవిధంగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ 30 లక్షల పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని విజయవంతం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ నిన్న విశాఖపట్నంలో పెద్ద ఎత్తున జరిగింది. తర్వాత ఏలూరు జిల్లా దెందులూరులో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు అందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను.